हेलो फ्रेंड्स, इवाल नेनु मीकु वॉल पेंटिंग चूपिंचिपोतुन्नानु। नेनु ऑलरेडी वेसिन ई चेरी ब्लॉसम्स उंदि कदा, सो आ डिजाइन वेयमनि रिक्वेस्ट लो उन्नायि। अंड लोपल उन्न ट्री कूडा चूपिस्तानु। ओनर उंदि कदंडि, ई ब्रांच पै नुंचि किंदकि वेलाडुतुन्नट्टु पूल कोम्म चेरी ब्लॉसम्स अंडि। सो इलांटिदे अदर सैड कूडा वेसि मीकु चूपिंचिपोतुन्नानु। అండ్ ఇది వేసి 3 ఇయర్స్ కన్నా ఎక్కువైంది, కొంచెం డల్ అయినాయి కలర్స్, అంటే ఎండ అది పడుతుంది కదా, సో అందుకనమాట. అండ్ వీటికి వాడే కలర్స్ యాక్రిలిక్ కలర్స్ అండి, ఫ్యాబ్రిక్ పెయింట్స్ అంటాం కదా, సో ఫ్యాబ్రిక్ పెయింట్స్ అన్నమాట. అండ్ అది కంపెనీ ఏమో ఫెవిక్రిల్ అండి, సో ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ కలర్స్ వాడుతున్నాను నేను. బ్రషెస్ ఏమో చాలా సైజెస్ ఉన్నాయండి, మనం ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సైజ్ మారిపోతూ ఉంటుందన్నమాట, సో మీరు సైజునే చూడండి, నంబర్ అన్నీ మనకి దొరకవు. నేను వాడే కంపెనీ బ్రషెస్ మీకు ఉండకపోవచ్చు, అండ్ వేరే కంపెనీ బ్రషెస్ నంబర్స్ మారుతూ ఉంటాయి. సో ఒక ఫ్లాట్ బ్రష్ పెద్దది, అండ్ ఇది రౌండ్ బ్రషెస్ 2-3, అండ్ సన్న బ్రషెస్ 000 అలా వస్తాయి. సో అది అంతే సరిపోతే ఓకే. గోడ మీద వేసే ముందు మీకు ఆ బ్రాంచెస్ ఎలా వేయాలో, ఆ ఫ్లవర్స్ ఎలా వేయాలో ఒకసారి పేపర్ మీద వేసి చూపిస్తాను. బ్రాంచ్ మనం పైనుంచి కిందకి వాలేదట్టు, పూలతో బాగా ఉన్న కొమ్మ ఒకటి బరువు కిందకి వాలినట్టు వేద్దాము. సో మనం చూడండి, బ్రాంచెస్ ఎప్పుడన్నా బ్రౌన్ తీసుకున్నాను, అండ్ జస్ట్ కొంచెం బ్లాక్ బ్లాక్ ఎక్కువ. ఓకే, ఎలాగ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలో జస్ట్ మీకు రఫ్గా చేసి చూపిస్తాను, అక్కడ ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇలాగా ఇది ఇలాగా వస్తుంది. దెన్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇలా వెళ్ళి ఇలాగా, ఓకే, ఇలాగా ఇదిలాగా. మీకు ఎన్ని బ్రాంచెస్ కావాలంటే జస్ట్ ఏం లేదు, ఇక్కడికి వచ్చిందా ఇది మళ్ళీ ఇలా వస్తుంది సన్న బ్రాంచ్ ఇలా వచ్చిందనుకోండి, జస్ట్ లైక్ దిస్. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మీకు ఇంకెన్ని కావాలంటే అలాగా, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ బ్రాంచెస్, అంతే ఎండు కొమ్మల్లాగా వేసుకుని వెళ్ళి. ఇది వెడల్పు లేదు కదా, సో ఓకే ఇలా వేసుకున్నాం అనుకోండి. ఇందాక నేను చూపించింది దీన్ని కంపేర్ చేసుకోండి. జస్ట్ ఇప్పుడు ఈ ముక్కకి నాకు పువ్వులు కావాలనుకో, ఒక కొమ్మ వేసుకోవటం. ఇప్పుడు ఇటు కావాలనుకోండి, ఇటు ఒక కొమ్మ వేసుకోవటం. పైన కావాలి ఇంకా వెళ్ళాలనుకోండి, అటు కొమ్మ. ఓకే, ఇటు చూడండి, ఇక్కడ కూడా ఆ పైనుంచి ఇలా క్రాస్గా. ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ దగ్గర కొంచెం పువ్వులు కావాలనుకుంటే ఈ బ్రాంచెస్, ఏం లేదు మీకు. ఇప్పుడు ఇలా గీతలు తీసుకున్నాం కదా, ప్రతిదీ వైతో ఎండ్ అవుతుంది చూసారా, జస్ట్ రఫ్గా పిచ్చి గీతలు. అండ్ ఆ బ్రాంచ్ చూడండి, ఇంకా అలా నేను ప్రొలాంగ్ చేసుకోవాలనుకోండి, ఏం లేదు, ఎక్కడ ఆగుతామో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక వై, అండ్ అగైన్ వై, అలాగా చూసారా. ఓకే, చెర్రీ బ్లాసమ్ డిజైన్ అంటే ఏం లేదు, చెర్రీ పూలు అన్నమాట, పూత. సో అవి యూజువల్గా వైట్ షేడ్స్ కానీ, పింక్ షేడ్స్ కానీ, రెడ్ షేడ్స్, అంటే డార్క్ అండ్ లైట్ షేడ్స్లో వస్తాయి. సో ఈ 2 కలర్స్ తీసుకుంటాం మనం, వైట్ అండ్ రెడ్. ఓకే, వైట్ ఎక్కువ తీసుకుంటాం. ఓకే, మామూలుగా అయితే కొంచెం ముందు డార్క్ కలర్ డిప్ చేసి టిప్ మనం వైట్లో ముంచాలేదు. ఈ సైజుకి ఇలాగా చిన్నది వేసుకోవాలి, బట్ నేను గోడ మీద వేసేది కాబట్టి ఈ మీకు చూపిస్తున్నాను. పువ్వులు ఈ కొమ్మలకి ఈ పువ్వులు పెద్దవి ఉండొచ్చు. ఓకే, ఇలా పువ్వు చూసారా, ఈ ఫింగర్ పెట్టుకుని ఇలాగ ఇంకా చిన్నది వేసుకోవాలి, ఒక దాని మీద ఒకటి.
ఇదే డిజైన్ మనం ఎక్కడెక్కడ ఏమేం కావాలంటే అలా కొమ్మలు పెంచుకుంటూ వెళ్ళిపోవటం. అవి పైనుంచి తీసుకొచ్చి నేను ఇలాగ వైల్ లాగా ఎక్కడికెక్కడ మనకి పువ్వులు కావాలనుకుంటున్నామో అది లాగా జస్ట్ కర్వ్ కర్వ్గా ఇక్కడ లావుగా ఉండాలి. స్టార్టింగ్లో కొంచెం లావుగా ఉండాలి. టూ కలర్స్ తీసుకోండి, బ్లాక్ అండ్ బ్రౌన్, టూ షేడ్స్ తీసుకోండి అండ్ అలా వేసుకోవటం. ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రీ హ్యాండ్ పెయింట్స్, మనకి పర్ఫెక్షన్స్ అవసరం ఉండదన్నమాట. ఓకే, ఇంకా కొంచెం పైకి వెయ్యాలి. నేను ఇప్పుడు అవన్నీ ఎక్కలేను. ఇవి యాక్చువల్లీ అందట్లేదు చూడండి, నా బ్రష్ కూడా సరిపోవట్లేదు నాకు. ఓకే, టూ వచ్చేటట్టు చూపిస్తా. ఓకే, ఇది కొంచెం లావుగా ఉండాలి. ముందే కలిపేసుకోండి, కిందకు దిగి ఎక్కటం అంటే కొంచెం కష్టం అండ్ తీసే వాళ్ళకు కూడా కష్టమే. ఇవాళ వైజాగ్లో చాలా హ్యూమిడ్గా ఉందండి, వర్షం కూడా పడుతుంది ఇప్పుడు అండ్ వెదర్ అయితే బాగుంది బయట, కాకపోతే ఇక్కడ మాకు చిరాకు వచ్చేస్తుంది. చిరాకు చిరాకుగా ఉంది క్లైమేట్. యాక్చువల్లీ ఇప్పుడు ఒక బ్రాంచ్ కిందకు వాలినట్టు వేసాము, కానీ రెండు బ్రాంచ్లాగా విడితే అందంగా ఉంటుంది, బట్ వేసేస్తున్నాను నేను. అండ్ ఈసారి కొంచెం డార్క్గా వేసానండి, అది లైట్ బ్రౌన్ షేడ్స్ వేసాను. లైట్ బ్రౌన్ కన్నా బ్లాక్ కొంచెం ఎక్కువ డార్క్గా కనపడితే అందంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఏం లేదు, మనకి ఎక్కడెక్కడ పువ్వులు కావాలో అక్కడక్కడ మనం వేసుకోవటమే. చాలా ఎక్క మరి ఎర్రెక్కిపోయి ఎక్కువ అయిపోతాయి కూడా. ఓకే, స్టెమ్స్ సరిపెట్టేద్దాం. ఫ్లవర్స్ చూపించాను కదా ఇందాక, సో ఎక్కడ పువ్వులు కావాలంటే అక్కడ మనం వేసుకోవటమే. ఈ కింద మీకు స్టెమ్ ఉన్నా లేకపోయినా మీకు సంబంధం లేదు, దానిపైన కూడా వేసేయచ్చు. ఓకే, జస్ట్ ఇలాగ బ్రష్ బయట నొక్కి పెట్టి లోపలికి లాగటమే. ఓకే, నొక్కి పెట్టి లోపలికి లాగండి, ఒట్టారు ఎక్కువైతే ఇలాగ. యూజువల్గా చెర్రీ పూత ఈ పింక్ వైట్ షేడ్స్లో ఉంటుందంట, సో అని ఇష్టం. మీరు ఫ్రీ హ్యాండ్ వేసుకోవచ్చు, మీకు డౌట్ వస్తే లైట్గా పెన్సిల్తో గీసుకోవచ్చు, మీ ఇష్టం. పువ్వుల మీద పువ్వులు కూడా వేసుకోవచ్చు, ఎలా ఉంటాయి సో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే అర్థమవుతుంది అండ్ అంతే. అన్ని సైడ్స్ నుంచి బయట నుంచి లోపలికి లాగేయటమే. గ్యాప్ ఇచ్చుకోవాలంటే గ్యాప్ ఇచ్చుకోవచ్చు. ఓకే,
ఇక్కడ మొగ్గల్లాగా అక్కడొకటి అక్కడొకటి ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఒక బంచ్ వచ్చింది కదా, మళ్ళీ మనం చూసుకోవాలి. మరి దగ్గరగా ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ ఒకటి ఇద్దాం. మన ఇష్టం, కొంచెం లైట్ అండ్ డార్క్ ఉంటేనే అందంగా ఉంటాయి అని ఒక ఒక రకంగా కాకండి. ఇక్కడ చూసారు కదా, ఏం లేదు. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఒక బంచ్. మరీ దగ్గర వద్దు, కొంచెం ఆల్టర్నేటివ్గా ఇక్కడ వేసాం అనుకుంటే మధ్యలో మళ్ళీ అలాగా. నేను ఏం వేస్తున్నానో కూడా కనబడట్లేదు, కళ్ళలో పడిపోతుంది. అండ్ ఇక్కడ కనబడుతున్నాయి ఆ పువ్వులు. ఇది మా అబ్బాయి సాయి తీసుకుని వేసాడు చూడండి. ఇప్పుడు వీటిని నేను రెక్టిఫై చేయాలి. ప్రతి ఒళ్ళు ట్రై చేయటమే ఫస్ట్ టైం. మళ్ళీ ఓకే, ఈ పార్ట్ చేస్తాడు కదా, మళ్ళీ దీన్ని కొంచెం కాకపోతే అది ఒక గుర్తులు కదా, కొన్ని రోజులు పోయిన తర్వాత అవన్నీ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. ఏం ట్రై పెటల్స్ పెటల్స్ ఫాలింగ్ ఆన్ ద గ్రౌండ్. బాగుందా? ఓకే, మనం ఫ్రీ హ్యాండ్ ఫ్లవర్స్ వేస్తాం కదా ఎలాగొకలాగా, ఇప్పుడు కొంచెం హైలైట్ చేయడానికి మధ్యలో కొంచెం బ్లాక్తో ఇలా చుట్టూరు దగ్గర నుంచి చూపిస్తాయి ఒకసారి. ఇలాగా మధ్యలో కొంచెం. సో అది ఫ్లవర్ ఎక్కడుందో ఏంటో డిఫరెన్షియేట్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకా ఆ లోపల కొంచెం ఎల్లో ఎల్లో ఇలాగా. ఓకే, రెండు ఇలా చిన్న బడ్స్ లాగా పెట్టాను కదా, సో వాటిల్ని కనెక్ట్ చేయడానికి చిన్న లైన్స్ లాగా అక్కడక్కడ ఇలా సన్నగా. సో ఈ బడ్స్ అన్నీ ఇలాగ లైట్గా, ఏం ఎక్కువ అక్కర్లా, జస్ట్ ఇలా చిన్న గీతల్లాగా కొంచెం అలా సరిపోతుంది. ఇలా సంథింగ్ లైక్ దిస్. ఓకే, మధ్యలో ఎక్కడన్నా కనెక్షన్స్ కావాలంటే పెట్టుకోవడం అంతే.
ఇది మాట చెర్రీ బ్లాజమ్స్. ఇంకొక బ్రాంచ్ మీకోసం వేసాను. ఎక్కువ అప్పుడే వేద్దాం అనుకున్నాం, కాకపోతే క్లమ్జీ అయిపోతుందేమో అని వేయలేదు, కాకపోతే ఇప్పుడు వేయవలసి వచ్చింది. సింపుల్ అండి, ఈజీయే. బిగినర్స్ లేకపోతే అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి పేపర్ మీద ట్రై చేసి అప్పుడు గోడ ఎక్కండి. అండ్ కొంచెం జాగ్రత్తగా వేయండి, ఫీట్స్ చేయకుండా. అండ్ ఈ పైకి ఎక్కాలనే ఇప్పటి వరకు డిలే చేస్తాను. ఇది చాలా ఈజీ డిజైన్ అని చెప్పొచ్చు, ఫ్రీ హ్యాండ్ మనం వేసుకోవాలనుకుంటే. అండ్ ఈ డిజైన్ మీకు మీ స్పేసెస్ అంటే మీ వాల్స్ అది డెకరేట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అని అనుకుంటున్నాను. ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యు ఆల్ హ్యాపీ గార్డెనింగ్. ఫాలింగ్ ఆన్ ద ఫ్లవర్ హట అప్ యదవశలి ద నేస్తు నేస్తు ఇక్కడ అది అవతలదండి. మరి ఇదా హాయ్ రెడ్ అసలు నేను బయట నుంచి లోపలికి అన్నాను సాయి. ఏం చేస్తున్నారా? ది ఫ్లవర్ ఫాలింగ్ ఫ్రమ్ ది బ్రాంచ్. బయట నుంచి లోపలికి, లోపల నుంచి బయట కాదు. ఏం చేస్తున్నా? ఏం పూలు రా, ఇవి సంపంగి పూలు. ఇంకా అక్కడేకు వైట్ రెడ్ ఎక్కు. రౌండ్ గా తిప్పు, నాలుగు అన్ని సైడ్స్ నుంచి లోపలికి లాగరా. రే అంత పువ్వు ఎక్కడు? బ్రహ్మకాపం అమ్మమ్మే, అది లోటస్. ఇంక చాలు, నాకు ఇచ్చే లాస్ట్ లాస్ట్ ఇంక ఇచ్చే సాయి. లాస్ట్ లాస్ట్ సాయి పాడు చేస్తున్నప్పుడు నేను అవి కవర్ చేయలేను.